హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి న్యాచురల్ హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ హెయిర్ ప్యాక్ని మనం వీక్లీ వన్స్ మన హెయిర్కి యూస్ చేసినట్టయితే మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా థిక్గా సిల్కీగా షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి గ్రే హెయిర్ ఏదైనా ఉన్నట్టయితే అది కూడా మనకి డార్క్ కలర్లోకి వచ్చేసి గ్రే హెయిర్ కూడా కవర్ అయిపోతుంది అన్నమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ ఏంటి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా యూస్ చేయాలి బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మనం డీటెయిల్గా చూసేద్దాం సో ఫ్రెండ్స్ మన హెయిర్ని చాలా సిల్కీగా స్మూత్ స్మూత్గా ఉంచుకోవడానికి మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేద్దాం ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బీట్రూట్ సో పీల్ తీసేసుకొని ఇలా హాఫ్ పీస్ కట్ చేసుకొని వాష్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్రీ లీవ్స్ కరివేపాకు ఉంటుంది కదా సో దాన్ని కూడా హాఫ్ కప్ తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ సో కరివేపాకు తర్వాత మనము వన్ కప్ వరకు కూడా అలోవేరా జెల్ ఉంటుంది కదా సో అలోవేరా జెల్ని కూడా తీసుకోవాలి మీరు ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఈ ఫ్రెష్ అలోవేరా జెల్ని యూస్ చేసినట్టు అయితే మనకి రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో నేను ఇక్కడ హాఫ్ కప్ తీసుకున్నాను మీ దగ్గర ఒక కప్ వరకు కప్ వరకు కూడా అలోవెరాని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఏంటి అంటే హైబిస్కస్ లీవ్స్ మందారాకులు ఉంటాయి కదా సో మందారాకులు కూడా ఒక చేతి నిండా ఉండేలాగా ఒక గుప్పెడు మందారాకులు తీసుకోండి నెక్స్ట్ ఇదేంటి అంటే వన్ కప్ వరకు కూడా గోరింటకుంటుంది కదా హెన్నా లీవ్స్ సో హెన్నాలుస్ని కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ రాసి ఉసురు ఉంటాయి కదా ఆమ్లా సో వాటిని కూడా మనకి ఈ సైజులో ఉండేటటువంటివి టూ తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఈ ప్యాక్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు కావాలి ఇవన్నీ కూడా నేచురలే కదా ఫ్రెండ్స్ మనకి ఈజీగా కూడా దొరుకుతాయి సో వీటన్నిటిని వాష్ చేసుకొని అన్నీ కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి బీట్రూట్ని నెక్స్ట్ ఆమ్లాన్ని మనం పీసెస్ కింద కట్ చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మనం ఇలాగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవాలి ఈ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్ ఫ్రీ హెయిర్ పైన మొత్తం రోడ్స్ నుంచి ఎండ్స్ వరకు కూడా ఫుల్గా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని నాట్ వేసేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత జస్ట్ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మనము షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి సో నేను ఇక్కడ అయితే ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకున్నాను సో చూసారు కదా హెయిర్ అనేది ఎంత సిల్కీగా టెక్స్చర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇలా మీరు వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్యాక్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో తప్పకుండా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే